చిరుకూరు నుంచి ఇప్పుడు పాదయాత్రకి. పాదయాత్రకి ఏం మీకు ఏమంటే బాధ, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన బాధ. ఎందుకు బాగాలేవు ఆయన పథకాలు? ఏంటి రైతులు ఉరేసుకొని చచ్చేటే సగం మంది చచ్చారు, ఇంక సగం మంది చేస్తారు ఆయన ఉండా. అదేంది బ్రహ్మాండంగా ఉంది మా పనులు మా పనితీరు అని చెప్పి. తండ్రి బాగా లేకపోతే కొడుకులు గాలిలో అవుతారు, తాగుబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు. తండ్రి బాగుంటే అందరు బాగుంటారు. తండ్రి బాగాలేడు, బాగా లేకనే కదా ఈ అవస్థ అంత ఎట్టయింది. పెద్ద ఈ వయసులో మీరు కూడా వచ్చారండి తిరుగుతుండగా, నిన్నటాలు తిరుగుతుండగా మాలిపాడ ఆడికి వచ్చాను నేను. నిన్న చెప్పినాగా పాదయాత్ర అయిపోయిందాడే, గెలవక ముందు ఐదుగురు పిల్లలు ఉన్నా అమ్మ ఒడి అచ్చంగా ఎత్తానన్నారు. గెలిచినాక సంవత్సరానికి ఒక ఈ లెక్కన ఒకటికి కూడా గతి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం పడలేదు ఇంకా ఏం పడితే పడలేదుగా. తొందరగా ఆయనకి ఆయనకి తొందరగా గది దిగితే మేము తిరుగుత పోయి టెంకాయ కొట్టి మొక్కుని గుండు కొట్టుకుని వస్తాం. అది ఇప్పుడు మధ్యలో తీస్తా మాలకొండ పోయి, తర్వాత మళ్ళీ కలిసినాక మళ్ళీ పోయి తీసుకొని వస్తా. అప్పుడు దాకా ఉద్యోగ బాబు దామచర్ల సత్యవాళ్ళు అన్నం పెడుతుంటే ఆయన అన్నం తీసేస్తుంటాడు. అది ఆయన చేసే ఘనకార్యాలు. ఎంకే అది ఒక్కటి చేయలేడు, గత ఆయన ఏదో ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు. ఈయన గట్టుకుడు కదా, అన్నం కూడా తిన్నాడు, అన్నం కూడా తిన్నాడు. పక్కన వాళ్ళు ఇస్త్రాకులు పెడ మన గట్ట పెట్టని చేత కాదు, పెట్టేవాళ్ళు ఇస్త్రాకు తీస్తుంటాడు అశోక్ బాబు గారు. అలాంటి నాయకులు ఈ వయసులో రాకుండా ఎట్లా చూద్దామని కదా. ఎవరిని ఎవరిని అంటే ఎవరిని చూడటానికి వస్తున్నావు? ఎవరిని అంటే ఎవరు ఇప్పుడు వచ్చిందే లోకేష్. లోకేష్ చూడను. ఏమంత ఇష్టం లోకేష్ మరి? నీకు పెన్షన్లు అయినా ఇస్తున్నాడు జగన్ అన్న అయితే ముందు వచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా ముందు ఫస్ట్ వాళ్ళ నాన్న కదా. చెప్పు. అవును ఇప్పుడు ఇప్పుడు ఈ పథకాలు బాగాలేవా జగన్? బాగానే ఉన్నాయి. బాగా ఎందుకు లేవా? మరి బాగానే ఉంటే ఇంకెందుకు మీరు ట్రాక్టర్ వేసుకుని రావడం నిజం? ఎందుకంటే చూడాలని రావాలని వచ్చాము, కావాలనుకున్నా వచ్చాము. లొకేషన్ చూడండి ఇంటికి బాబు. చూడండి పాను పాను మాకు ఇష్టమే. అది చేస్తుండే ఏం పొలాలు వేస్తే అందరికీ ఇచ్చి ఊళ్ళో మాకు వెళ్ళేదే పొలాల కంటే. ఎందుకు మరింత తేడా? మరింత ఎన్నో రెండు ఎకరాలు ఉంది. రెండు ఎకరాలు ఇస్తాడు ఆడిచ్చాడా? ఎవరికి ఇచ్చాడా? అసలు మాకు వర్గానికి ఎవరికి ఇలా పైసా ఇలా వాళ్ళు వచ్చిన వాళ్ళని వాళ్ళే తీసుకున్నారు మాకు గారాని. ఇలా ఎవరికి వచ్చినాయి మాకు? మాకు ఎవరు ఎవరు మాకు పావులు ఇచ్చినాడు? ఎవరు చెప్పు ఎవరు ఇచ్చింది? టీడీపీ వాళ్ళకి పెద్ద ఎవరు ఎందుకు ఇరా? ఎందుకు ఇస్తారా? ఎందుకు ఇరా? ఇయర్కి మేము ఎందుకు ఇలేదా? ఎంత వచ్చింది వాళ్ళకి? ఎంత వచ్చింది అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏ అడ్డం పెట్లా ఈనాడు ఇచ్చాము అందరూ ఇచ్చేసాము. ఇవాళ ఇచ్చిన వాళ్ళు లేరు. మా పొలాలన్నీ పోతి పైర్లు పోతి పెట్టుకుంటే రాసుకుంటే మాకు రాకుండా తీసుకున్నారు. ఒక పైసా రానిలా మాకు. మా ఆయనకు వస్తుంది. మీ ఆయనకు వస్తుందా? మీ మనవాళ్ళకి మనవాళ్ళకి అమ్మ ఒడి అన్ని వస్తున్నాయా? అమ్మ ఒడి రాట్లా. ఎందుకని? అక్కడ ఉండారని రావన్నారు. కోటేశ్వరులు కాదు హైదరాబాద్ లో. ఉద్యోగం సాఫ్ట్వేర్? సాఫ్ట్వేర్ కాదు బేల్దారి పని. బేల్దారి పని బాగానే వస్తాయి డబ్బులు. అక్కడ లెక్కన రావు అని అన్నారు. ఆధార్ కార్డు ఇక్కడ లేవా? ఉండి. మరి ఇక్కడ ఉంటే రావాలిగా. ఉంటే నిరుడు వచ్చినాయి ఈయాడు రావు మీకు. అమ్మాయి ఆడు ఉండి చదివితే వస్తాయి అన్నాడు సారా. సరేలే ఇంక మేము గమ్ముగా ఉన్నాం. బాగుండ మా రోడ్డు బాగలేదు. బాగలేదు బాగలేదు సిగ్గు ఏమి సిగ్గులే సిగ్గుపడుతుంది చెప్పలేము. చెప్పలేము మాకు ఎందుకు బాగులే ఇలేదు మాకు ఇయ్యొచ్చుగా. కాదు అలా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు బాగానే ఎందుకు భయం? ఎందుకు కొడతారు? ఎవరు కొట్టేవాడే లేదు. నిన్ను కొడతారు ముస్లిం? ఎవరు కొట్టరు. ఎందుకు కొడతారు? ఎవరు అయినా మంచి చెడు అనుకోవాలా? మంచి చెడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతు ఎవరినైనా మాట మంచి చేపలు ఉండాలా? అది కాదయ్యా మన ఊరికి మాట చెబుతాను
అన్ని దెబ్బ తినుంటే అందరం రాసినాంగా మరి ఆ వర్గానికి అందరికి తీసుకున్నారుగా మరి ఈ వర్గానికి ఇలేదు పైసలు రానిలా ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఇచ్చుండ్రా ఎంత 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 ఇచ్చిండ్రు మా మీద ఎక్కువే తీసుకున్నారు అన్నాడు రాసుకొని అన్ని దేనికి మేము అడ్డం జరగల ఇది మేము అడ్డం జరగల అడ్డం తిరగాలి ప్రభుత్వం అని మా ప్రభుత్వం అని మళ్ళీ కొట్టేసినారు వీళ్ళ పైసలు రానియకుండా అన్ని పథకాలు వస్తున్నాయి అట్టుంది అట్నే పథకాలు రావట్లేదయ్యా నీకు అన్ని వస్తున్నాయి పథకాలు నాకేం రాలేదయ్యా మరి ఏం రాబోతుంది నువ్వు మాట్లాడదు కాదు సార్ రాడా మళ్ళీ చూసి ఆయన పాదం అని కదండి సార్ ఇంటికి ఉంటాడు వీళ్ళంతా ఉంటాడు ఇబ్బంది లేదు రాకుండా చేస్తున్నారు అంతే వాళ్ళు పోయి ముందాడు చెబితే వాళ్ళు రాకుండా మానుకుంటారు అంతే కదా వాళ్ళ మాట వింటారు ఎటు మాట మాకు వింటారా ఎవరికి ఎవరికి మేము జగనానికి ఏమేమి ఎప్పుడు ఏమేమి సచ్చిన దాకా మేము జగనానికి సచ్చిన దాకా ఏమి మాకు ఇదే ఇష్టం ఎందుకంటే చేసినా చేయకుని మా క్వశ్చన్ నుంచి ఇదే ఇష్టం మాకు ఇదే ఇష్టం అంతే అది మీకు అన్ని వస్తున్నాయి పెద్దమ్మా ఏమవుతున్నాయి నీకు పింఛన్ వస్తున్నాయి మాకు ఇంకేమండి పిల్ల అమ్మ ఒడి కూడా పడల పిల్లకి ఇప్పుడు అదేంది మీ మనో పడల ఇప్పుడు ఇప్పుడు పడల ఏమో మరి ఈ సంవత్సరం ఈ రెండు ఏళ్ళ మీరు బాగా సంపాదించుంటారు బాగా సంపాదించాం ఆస్తులు ఎక్కువ ఎక్కువగానే ఉండయి ఎక్కువ ఉండయి ఎక్కువగానే ఉండయి ఎక్కువగానే ఉన్నాయి మాకు ఆస్తులు అందుకని పాడలా రావు రావు అందుకే రాలేదని సంపాదించాం అందుకని రాలా మేము అసలు పుగాకే మేము అసలు శనగా వేయం ఏమి సరే జాగ్రత్త పోండి.